శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని, శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. అనంతరం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అర్చకులు శ్రపణ తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షీదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు. 9 మార్చి శివపార్వతుల కళ్యాణం, శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శనివారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జిత సేవగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అప్పటికప్పుడు 250 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు లడ్డూ ప్రసాదంను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ విశేషంగా భక్తులు పాల్గొన్నారు.